నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాలో టాకీస్ ఇవాళ మనం ఓఎల్ఎక్స్ కోసం మాట్లాడుకుందాం అరే పెద్ద టీవీ తొమ్మిది వేలకి వచ్చేస్తుంది కొత్త ఫ్రిడ్జ్ ఏమో ఆరు వేలకి వచ్చేస్తుంది వేలు ఏకంగా ఏసీయే వచ్చేస్తుంది అన్నీ ఇంత తక్కువకి వస్తే తర్వాత కావాల్సినంత నష్టం వస్తుంది గత కొంతకాలంగా ఈ ఓఎల్ఎక్స్లో ఫ్రాడ్ చేసే వాళ్ళు చాలా ఎక్కువయ్యారు ఇదిగో ఇలాంటి యాడ్లు ఒకటి పెట్టి మేము నావీ లేదా ఆర్మీ అని చెప్పి ఎయిర్పోర్ట్కి రమ్మని చెప్తారు మనం వాళ్ళ దగ్గర వస్తువులు కొనాలంటే అడ్వాన్స్ అమౌంట్ ట్వంటీ పర్సెంట్ ఇవ్వాలని లేదంటే ఎయిర్పోర్ట్ వాళ్ళకి కమిషన్ అమౌంట్ ఇస్తే తప్ప ఆ ఐటమ్స్ అన్నీ బయటకు రావని మన దగ్గర నుండి మనీ ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు ఇలాంటి వాటికి అస్సలు మనం బలవకూడదు ఎవడు ఏ వస్తువుని అంత తక్కువకి ఇచ్చే పని చేయడు సొంత ఇంట్లో వాళ్ళకు లేదా ఎవరైనా కావాలంటే ఐదు వందలు అడిగినప్పుడు మనం చాలా ఆలోచిస్తాం కానీ ఇలాంటి ముక్కు ముఖం తెలియని వాళ్ళకి మాత్రం అడగగానే పంపించేస్తుంటాం అదే వాళ్ళ బిజినెస్గా తయారైంది ఈ మధ్యకాలంలో నాకు బాగా తెలిసిన ఇద్దరు ఫ్రెండ్స్కి ఇలాంటి ఫ్రాడ్ జరిగింది ఓవై లక్షలు ఎవడో కొత్త ఫ్రిడ్జ్ తొమ్మిది వేలకే పెట్టాడని ఎయిర్పోర్ట్ రమ్మని చెప్తే మా వాడు వెంటనే చూడకుండా వెళ్ళిపోయాడు ముందు ఐదు వందలు అడిగాడట వెంటనే పంపేశాడు ఆ టైంలో నాకు కూడా ఫోన్ చేశాడు కానీ నేను ఆ టైంకి ఫోన్ లిఫ్ట్ చేయడం అవ్వలేదు ఇంకొంతసేపు అయ్యాక మళ్ళీ ఐదు వందలు పంపిస్తే డైరెక్ట్గా మీ ఇంటికే డెలివరీ చేస్తామని చెప్పాడట మిగతా అమౌంట్ ఇంటికి వచ్చాక తీసుకుంటా అని చెప్పాడు ఇంతలో మన వాడికి అనుమానం వచ్చి ఇంకా అక్కడి నుండి బయటకు వచ్చేసాడు తర్వాత మిస్డ్ కాల్ చూసి ఫోన్ చేస్తే ఈ విషయం అంతా చెప్పాడు ఫోన్ లేరా ఐదు వందలతో బతికిపోయామని అనుకున్నా కానీ ఇలా అనుకోవడం కూడా చాలా తప్పే అండి ఎందుకంటే మనలో మందికి ఐదు వందలు సంపాదించాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది ఒక ఆటో వాడికి రోజంతా ఆటో నడుపుడము లేదంటే ఒక స్విగ్గీ లేదా జొమాటో డెలివరీ బాయ్స్ రోజంతా కష్టపడి సంపాదించుకునే ఐదు వందలని వాడెవడో ఫోన్ ముందు కూర్చొని ఇలాంటి వాళ్ళందరినీ మోసం చేసి సంపాదిస్తుంటే మనకు ఎలా ఉండాలి చెప్పండి అందుకే డబ్బులు పంపే విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి గుడ్డగా ఎవరిని నమ్మకూడదు మరోసారి ఏమైందంటే మా ఫ్రెండ్ ఇంకొకడు వాడి ముప్పై వేల రూపాయల ఫోన్ని అమ్మడానికి వైలక్స్లో పెట్టాడు ఒకడెవడో ఇరవై ఎనిమిది వేలు ఇస్తానని చెప్పి డైరెక్ట్గా కలుస్తా అన్నాడు మంచి రేటే కదా అని చెప్పి మా వాడు కూడా కలవడానికి వెళ్ళాడు ఈసారి డైరెక్ట్గా మనిషే వచ్చాడుండోయ్ కానీ వాడు ఫోన్పే అవ్వట్లేదని చూపించి చెక్ ఇస్తా అన్నాడట వీడేమో ఆ అమౌంట్ కొంచెం టెంప్ట్ అయిపోయి చెక్ ఇమీడియట్గా తీసుకొని ఫోన్ ఇచ్చేసాడు తీరా మూసి బ్యాంక్ వెళ్తే ఆ బ్యాంక్ కూడా చెక్కు చెల్లదని చెప్పేశాడు అంతే మన వాడికి అప్పుడు క్లారిటీ వచ్చింది వాడు మోసపోయాడని ఇలాంటి ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు లేదా మెసేజ్ చేస్తున్నప్పుడు ఓఎల్ఎక్స్ వాడు చాలా హింట్లు ఇస్తుంటాడు డైరెక్ట్గా కలిసే తీసుకునే డబ్బులు గుడ్డుగా ఎవరిని నమ్మకూడదు ఇంకో చిన్నపాటి పెద్ద మోసం గురించి చెప్తాను ఈసారి ఫోన్పే అండ్ గూగుల్ పే కోసం అదేంటంటే బాగా రద్దీగా ఉన్న ఒక ఫేమస్ ఫాస్ట్ ఫుడ్ షాప్ దగ్గర ఫోన్పే గూగుల్ పేమెంట్స్ ఎక్కువ జరగడం చూసి ఒక మనిషి వాడి ఫోన్పే అకౌంట్ తాలూకా క్యూఆర్ కోడ్ స్టిక్కర్ని అక్కడ అత్తగించి వెళ్ళిపోయాడు ఇంకంతేనండి వాడికి పేమెంట్స్ వస్తూనే ఉన్నాయి కానీ ఈ షాప్ వాడికి చూస్తే బిజినెస్ బాగా అవుతున్నా డబ్బులు మాత్రం అకౌంట్లో ఎక్కువ కనిపించేవి కాదు కొన్ని రోజుల తర్వాత ఏమైందని చూస్తే మ్యాటర్ ఇదని అర్థమైంది సో వ్యాపారులు ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తలు పాటించాలి అవసరమైతే పేమెంట్ స్పీకర్ని పెట్టుకోండి వెంటనే పేమెంట్ కోసం తెలుస్తుంది అది ఫ్రెండ్స్ విషయం మీకు ఎప్పుడైనా ఇలాంటి ఫ్రాడ్ జరుగుంటే కమెంట్ సెక్షన్లో టైప్ చేసి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్